రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ సమీపంలోని బొల్లారం రాష్ట్రపతి నిలయాన్ని ఈరోజు ప్రజల సందర్శన కోసం ప్రారంభించారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుండి వర్చువల్గా నాలెడ్జ్ సెంటర్ పునరుద్ధరించిన కిచెన్ టెనెల్ మెట్లబావి నక్షత్ర గ్యాలరీ సహా రాష్ట్రపతి నిలయాన్ని ప్రజల కోసం తెరిచారు దక్షిణామూర్తి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చారిత్రక రాష్ట్రపతి నిలయం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ప్రజల సందర్శన కోసం తెలుస్తున్నట్టు రాష్ట్రపతి చెప్పారు రాష్ట్రపతి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలను ఆమె తెలుగులో చెప్పారు పలు అంశాల పునరుద్ధరణ విషయమై ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు పిల్లలు యువత ఈ రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించి చారిత్రక అంశాలను తెలుసుకోవాలని ఆమె సూచించారు इस गैलरी में राष्ट्रपति भवन तथा राष्ट्रपति निलयम के इतिहास से जुड़ी रोचक जानकारियां तथा तो आजादी के आरज के बारे में कोई जानकारियां प्राप्त होगी इसके साथ ही आज रिनोवेटेड किचन टनल का भी लोकार्पण हुआ है मुझे इस बात की विशेष प्रसन्नता है कि इस टनल के द्वारा तेलंगाना की, की पारंपरिक चरियत कला पर आधारित पेंटिंग्स बनाई गयी है గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ మాట్లాడుతూ చారిత్రక భవనాన్ని ప్రజల కోసం తెరవడం వల్ల హైదరాబాద్ నగరంలో మరో పర్యాటక ప్రాంతంగా నిలిచిపోతుందని అన్నారు కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ పదకొండు నెలలపాటు ప్రజల సందర్శనార్థం రాష్ట్రపతి నిలయం ఇకపై తెరిచి ఉండడం వల్ల తెలుగు ప్రజలందరి తరఫున రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు ఆర్ట్ గ్యాలరీ పురాతన చారిత్రక కట్టడం గత వర్తమాన రాష్ట్రపతుల గురించి సాధారణ ప్రజలు తెలుసుకునే చక్కటి అవకాశం కల్పిస్తుందని ఆయన అన్నారు